ఆదిలాబాద్ జిల్లాను విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా డెంగీ బాధితులే కనిపిస్తున్నారు. ఆసుపత్రులన్నీ ఫీవర్ పేషెంట్స్ తో నిండిపోయాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఓవర్ టు సారంగపాణి. ఆదిలాబాద్ జిల్లాపై డెంగ్యూ పంజా విసురుతుంది. విష జ్వరాలతో ఇటు చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణీలు, బాలింతలు తీవ్రంగా నరకం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంత విధంగా ఈ జ్వరాలు విజృంభిస్తున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే రిమ్స్ ఆసుపత్రి ఎక్కడ చూసినా చిన్నపిల్లల వార్డు కావచ్చు, తర్వాత ఐటీడీఏ వార్డు కావచ్చు, తర్వాత మిగతా వార్డులన్నీ ఫుల్ అయిపోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనీసం బెడ్లు కూడా ఖాళీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు గర్భిణీలు, బాలింతలతో పాటు చిన్నపిల్లలు డెంగ్యూ కారణంగా పదుల సంఖ్యలో ఇప్పటికే మరణాలు సంభవించాయి. దీంతో పాటుగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా, తర్వాత మంచిర్యాల జిల్లా, తర్వాత నిర్మల్ జిల్లా, తర్వాత ఆసిఫాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో మాత్రం భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. గర్భిణీలు, బాలింతలు కేవలం వారం రోజుల వ్యవధిలోనే 5-6 ప్రాణాలు పోయాయి. అయితే విషజ్వరాలు కావచ్చు, వైద్యం అందక కావచ్చు, చాలామంది చనిపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. రిమ్స్లో ఏ వార్డు ఖాళీ లేని పరిస్థితి. ఇది చిన్నపిల్లల వార్డు. దాదాపు ఇక్కడ కెపాసిటీ కంటే ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు. చిన్నపిల్లలకు జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సపరేటు బెడ్స్ వేసి మరీ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. దారి అనేది లేకుండా బెడ్స్ ఖాళీ లేకుండా నేపథ్యంలో, అంటే వార్డ్స్ మొత్తం ఫుల్ అయిన నేపథ్యంలో, పిల్లల జ్వరాల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సపరేటు బెడ్స్ వేసి మరీ వైద్యం అందిస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్కు 3 నుంచి 4 యూనిట్ల ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. గంట గంటకు ప్లేట్లెట్స్ పడిపోతుండటంతో డేంజర్ జోన్కి వెళ్ళిపోతున్నారని చెప్పచ్చు. ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు గుర్తించినయే దాదాపు 1000కి పైగా డెంగ్యూ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. కాకపోతే ఏదైతే గ్రామాల్లో మాత్రం ఇప్పుడు స్పెషల్ అధికారుల పాలన ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం ఉన్న నేపథ్యంలో, పారిశుద్ధ్యం పడికేసిన నేపథ్యంలో జనానికి మాత్రం దోమలు కుట్టడం కావచ్చు, తర్వాత ఇతర సమస్యల వల్ల పారిశుద్ధ్య లోపంతో విష జ్వరాలు వస్తున్న పరిస్థితి, మరోవైపు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ, అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వైద్యశాలకు పరుగులు పెడుతున్న పరిస్థితి. పేషెంట్లు ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏమైంది, ఎన్ని రోజుల క్రితం వచ్చారు? శుక్రవారం వచ్చినాం సారు, ఇట్లనే ఫీవర్ వచ్చిందని తీసుకొచ్చినాము. అది ప్రొద్దు నిండా కొద్దిగా ట్యాబ్ మందులు వచ్చేసరికి తగ్గుతుండే, మరి రాత్రి కాగానే బాగా ఫీవర్ వస్తుంది సార్. ఇక్కడికి వచ్చి 3 డేస్ అయ్యి జ్వరంలో పిడిసి వచ్చింది, కొంచెం నార్మల్ అయింది, ఇడుస్తుంది, పడుతుంది జ్వరం. రిమ్స్ సూపరింటెండెంట్ అనంత కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ తను అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రిమ్స్లో ఇప్పటివరకు ఎన్ని కేసులు, జ్వరాలు కావచ్చు, డెంగ్యూ కేసులు ఎన్ని నమోదు? జనరల్గా ఈ సీజన్లో జ్వరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, తర్వాత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మరియు డెంగ్యూ లక్షణాలు ఉన్న జ్వరాలు కూడా చాలా పెరిగినాయి. ఇప్పటివరకు మనకు ప్రస్తుతానికి 25 కేసెస్, 25 డెంగ్యూ పాజిటివ్, ఎలిసా పాజిటివ్ కేసులు మన చిల్డ్రన్స్ వార్డు నమోదైనాయి. ఇప్పుడు కూడా చిల్డ్రన్స్ వార్డ్ సెన్సస్ కూడా చాలా ఎక్కువనే ఉంది, 120 ఉన్నాయి మనకు. ముఖ్యంగా ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది కదా, వాళ్ళ కోసం బ్లడ్ నిల్వలు ఉన్నాయా, రక్త నిల్వలు? అంటే వాళ్ళ ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి, ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా ఇవన్నీ ఇస్తున్నాము. ఇప్పటివరకు అయితే పర్వాలేదు, కానీ ఇంకా మేము వాటికి కూడా ప్రిపరేషన్ అవసరము. బ్లడ్ క్యాంప్స్ అవన్నీ అరేంజ్ చేసి బ్లడ్ రెడీ పెట్టే పని చేస్తాం. రిమ్స్లో జనరల్ సర్జన్స్ కావచ్చు, పీడియాట్రిషియన్ కావచ్చు, అనుకూల అంతమంది ఉన్నారా సార్? జనరల్ సర్జన్స్ లేదు, చాలా తక్కువ మంది ఉంది. మనకు క్యాడర్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది, 150 ఉంటే ఆల్మోస్ట్ 50-60 డాక్టర్స్ పనిచేస్తున్నారు. డాక్టర్స్ కొరత తప్పకుండా ఉంది, డాక్టర్స్ అండ్ సిస్టర్స్ రెండు. ముఖ్యంగా జనరల్ సర్జన్స్ ఇప్పుడు జ్వరాల సీజన్లో ఈ జనరల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్స్ వాళ్ళు ఎంతమంది? ఫిజిషియన్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. మన దగ్గర మొత్తం టోటల్ మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ సుమలత మేడం ఒక్కడే రన్ చేస్తున్నారు. ఆయన ఆమెకు అసిస్టెంట్గా 2 మెడికల్ MBBS ఉన్న ట్యూటర్స్ ఇచ్చాము. ఇంకో అతను పల్మనాలజిస్ట్ పనిచేస్తారు. టోటల్లీ ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు మెడికల్ వార్డులో. పీడియాట్రిక్స్లో మేము 5 ఉన్నాము. ఇప్పటికిప్పుడు తీర్చే ప్రయత్నం జనరల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్స్ ఇప్పటికిప్పుడు అంటే ఒక 1 లోపల ఇంటర్వ్యూస్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, సో ఆ ఇంటర్వ్యూస్లో ప్రాబ్లీ మనకు డాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమస్య ఈ విధంగా కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణాలంటూ రిక్రూట్మెంట్ కాలేదు ఇంతవరకు. రిక్రూట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వచ్చేస్తారు. డెంగ్యూ కేసుల నుంచి, అంటే డెంగ్యూ బారి నుంచి పడకుండా ఉండడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? డెంగ్యూ బారి నుంచి పడాలి ఉండాలంటే పారిశుద్ధ్యం మెయిన్, శానిటేషన్ ఇస్ ఇంపార్టెంట్. సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకోవాలి, పర్సనల్ శానిటేషన్ అండ్ సరౌండింగ్ శానిటేషన్ మరియు మస్కిటో కంట్రోల్, ఈ రెండు చూసుకుంటే డెంగ్యూ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఓవరాల్ 1000 కేసులు ఉండుంటే సార్ ఈ మంత్, 2 నెలల కాలంలో? 2 నెలల కాలంలో 1000 ఉండొచ్చులేండి, దగ్గర దగ్గర ఉండొచ్చు. మొత్తం డిస్ట్రిక్ట్లో అంతా చూస్తాం మోస్ట్లీ.
రిమ్స్ లోని పరిస్థితి, వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి రిమ్స్ లో అంటే ఏదైతే కెపాసిటీకి మించిన పేషెంట్స్ వస్తున్న నేపథ్యంలో కేవలం జనరల్ ఫిజిషియన్ కేటగిరీలో మాత్రం కేవలం ఒకే ఒక డాక్టర్, ఇంతమంది జ్వరాలతో బాధపడుతుంటే రిమ్స్ లో మాత్రం కేవలం ఒక డాక్టర్ ఉంచి రన్ చేస్తున్నామని, పీడియాట్రిషియన్ లో మాత్రం 5 వైద్యులు ఉన్నారని రిమ్స్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. మరోవైపు ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని చాలా మంది జ్వరాల తీవ్రతతో బాధపడుతున్నారు. అయితే ఒక విధంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంత బీభత్సమైన ఈ జ్వరాలు ఉన్నాయని చెప్పచ్చు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే 1000 కేసులు దాదాపు ఉన్నట్లుగా వైద్యాధికారులే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.